ओम नमो वेंकटेशाय एडुकोंडलबाडा वेंकटरमण गोविंदा गोविंदा तस्यावलोकमधिककृपयाति घोर तापत्रयोपशमनाय निसृष्टमक्ष्णोः स्निग्धस्मितानुगुणितं विपुलप्रसादं ध्यायेच्चिरं विततभावनया गुहायां। ये परमात्म योक्क कृपा दृष्टि तापत्रय निवारकमु मरियु अति घोर संसारार्णव तारकमु अटुवंटि देवदेवुडैनटुवंटि आ वेंकटेश्वर स्वामी वारी दिव्य అనుగ్రహ విశేషం చేత మనం ప్రతిరోజు కూడా తిరుమల క్షేత్రం నాదనీరాజన మండపం నుండి సభాపర్వ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ సభాపర్వ ప్రవచన కార్యక్రమాన్ని మనమిప్పుడు శ్రీ విఘ్నేశ్వర ధ్యానాదులను అలాగే సంకల్పవాక్యాలను సమిష్టిగా పఠించి ప్రారంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం సత్వం మాం పాహి దేవేశ లక్ష్మీశ గరుడధ్వజ సర్వాపత్తి వినాశాయ ప్రసన్నో భవ సర్వదా. శ్రీకృష్ణ ధ్యానం కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంత వేదినే. వ్యాస ధ్యానం కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాభ్యభాస్కరం వందే శమాదినిలయం మునిం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం ఆస్తిక మహాజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశోచితేత్యాది క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నిర్మూలన ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థఫలసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం సనాతన ఆర్షధర్మస్య సర్వోన్నతిసిద్ధ్యర్థం తద్ధర్మప్రతికూలతాపరిహారార్థం గోసంరక్షణార్థం జ్ఞానభక్తివైరాగ్యసిద్ధ్యర్థం చ శ్రీమన్మహాభారతే సభాపర్వణి యథాశక్తి శ్లోకవ్యాఖ్యానపురస్సరం దశమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీవేంకటేశుని దయావిశేషం చేత సభాపర్వంలో ఉన్నటువంటి అంశాలను యథాశక్తి తెలుసుకుంటూ ఇప్పటి వరకు 9 అధ్యాయాలను మనం పూర్తి చేసుకున్నాం. అందులో సభాక్రియ అనేటటువంటి పర్వలో ఉన్న 4 అధ్యాయాలు పూర్తయ్యాయి. లోకపాల సభాఖ్యానం అనేటటువంటి పేరు కలిగినటువంటి అనుపర్వలో
మూడు సభల గురించి దిక్పాలకుల యొక్క ముగ్గురు ఇంద్రుడు యముడు వరుణుడు ఈ సభల యొక్క వృత్తాంతాన్ని పూర్తి చేసుకున్నాం. ఇవన్నీ కూడా నారద మహర్షుల వారు ధర్మరాజుకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ అంశాలను వైశంపాయన మహర్షి జనమేజయునికి చెబుతూ ఉన్నారు. తరువాత దిక్పాలకుడు ఎవరయ్యానంటే కుబేర సభ వర్ణన చేశారు ఆయన. ఈ నలుగురు కూడా ప్రధానమైనటువంటి నాలుగు దిక్కులకు అధిపతులుగా చెప్పబడ్డారు కాబట్టి తూర్పు దక్షిణము పడమర ఉత్తర దిక్కులకు అధిపతులైనటువంటి వరుసగా ఇంద్రుడు యముడు వరుణుడు కుబేర సభ అనేటటువంటి నాలుగు సభలను కూడా దిక్పాలకుల సభలుగా చెప్పారు. అందులో కుబేర సభ యొక్క వర్ణన మొదలుపెట్టారు నారద మహర్షి ధర్మరాజుకు తెలియజేస్తానని చెప్పి చెబుతూ ఉన్నారు. అందులో ఆ సభ ఎలా ఉంటుంది, ఆ సభకు ఉన్నటువంటి విశేషణాలు ఏమిటి, ఇవన్నీ కూడా చెబుతూ నారద ఉవాచ సభావైశ్రవణి రాజన్ శతయోజనమాయత విస్తీర్ణ సప్తతిశ్చైవ యోజనానిసిత ప్రభా. ఆ సభ ఏ విధంగా ఉంది అని అంటే సభావైశ్రవణి రాజన్ అని అన్నారు. వైశ్రవణి అని కుబేరునికి ఉన్నటువంటి పేరుగా చెప్పారు. ఇక్కడ అష్టదిక్పాలకుల్లో ఒకరైనటువంటి కుబేరుడు వైష్ణవణుడు అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు. వైష్ణవణుడు అనంటే విశ్రవణస్య అపత్యం, అపత్యము అనంటే సంతానము అని అర్థం. విశ్రవ బ్రహ్మగారి యొక్క కుమారుడు ఆయన కనుక వైష్ణవణుడు అనేటటువంటి పేరుతో పిలువబడ్డాడు. అందుకనే వైష్ణవణి సభ అని ఇక్కడ చెప్పారు. అలాగే ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది. ఆయన తల్లి ఎవరయ్యానంటే ఇలబిల అనేటటువంటి పేరు ఆవిడది. కనుక ఇలబిల యొక్క కుమారుడు కనుక ఐలబిలుడు అనేటటువంటి పేరుతో వ్యవహరించాడు. అలా కుబేరునికి వైశ్రవణుడు అనేటటువంటి పేరు, ఐలబిలుడు అనేటటువంటి పేరు కూడా ఉంది. అటువంటి ఆయనకి ఈ కుబేరహ అని మరి పేరేమిటి అని అంటే కుబేర సభావర్ణనం అన్నాం కదా. కుబేరము అంటే రెండు రకాలైనటువంటి అర్థాలు చెప్పారు. సాధారణంగా కుంభతి రక్షతి ధనం, కుంభతి అనంటే రక్షించేటటువంటి వాడు, ధనాన్ని రక్షిస్తాడు అని అన్నారు. ఎటువంటిది అనంటే ఆ కుబేరుడి దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నింటినీ కూడా రక్షణ చేసేటటువంటి వాడు కనుక ఆయనకు కుబేరుడు అని పేరు. ఇంకొక అర్థం ఏమిటి అనంటే బేరము అనంటే శరీరము, కుబేరము అనంటే సరైనటువంటి శరీరం కాకుండగా కొన్ని అవలక్షణములు ఉన్నటువంటి శరీరము అని అన్నారు. అక్కడ కుత్సితం బేరం శరీరం అస్య, కు అనేటటువంటి దానికి కుత్సితము అంటే శరీరము సరిగ్గా లేనటువంటి వాడు అనేటటువంటి అర్థంతో ఆ కుబేరహ అనేటటువంటి పదం వచ్చింది కుబేరుడు అని. ఎందుకు ఆయనకు శరీరం సరిగ్గా లేదు అనంటే ఆయన ఆ కుబేరుడు అనేటటువంటి పేరు తగ్గట్టుగానే సాధారణంగా శరీరము అని అన్నప్పుడు దానికి ఉన్నటువంటి ప్రమాణము, అలాగే శరీరానికి ఉన్నటువంటి దీర్ఘత ఇవన్నీ కూడా సామాన్యమైనటువంటి శరీరంగా చెబుతాం. అలా కాకుండా ఈయన కాస్త పొట్టిగా ఉన్నాడట, పెద్ద కుండ వంటి పొట్టను కలిగి ఉన్నాడు, దానితో పాటుగా మూడు కాళ్ళను కలిగి ఉన్నాడు, దానితో పాటుగా ఆయన శరీరం అనేటటువంటి దాంట్లో దంతములు ఉండవలసినటువంటివి 8 దంతాలు ఉంటాయట, ఒక కన్నును కలిగి ఉన్నాడు. ఇలా విరూపమైనటువంటి అంటే సామాన్యంగా శరీరమును ఉండవలసినటువంటి లక్షణములు కాకుండా కుత్సితమైనటువంటి శరీరమును కలిగినటువంటి వాడు గనక కుబేరుడు అని అన్నారు. అటువంటి కుబేరుడి యొక్క సభా స్వరూప వర్ణనంలో ఆయన వైష్ణవుడు అని చెప్పబడ్డాడు. పార్వతీదేవి శాపం చేత ఆ కన్ను అనేటటువంటిది ఆయనకు ఒక కన్ను లోపించడం జరిగింది. దానివల్ల కూడా పింగాక్షుడు అనేటటువంటి పేరుతో వ్యవహరించబడ్డాడు అని కుబేరుడికి ఈ విధంగా నామాంతరాలన్నీ కూడా చెప్పారు. అటువంటి సభ ఏ విధంగా ఉంది, ఎంత వైశాల్యాన్ని కలిగి ఉంది అనంటే శతయోజనమాయత విస్తీర్ణ సప్తతిశ్చైవ యోజనానిసిత ప్రభా. ఆ సభ మణిమాణిక్యాలు నిధులు అనేకమైనటువంటి సంపదలతో నిండి ఉన్నటువంటి ఆ సభ ఏ విధంగా ఉందయ్యా అంటే 100 పొడవు కలిగి, అలాగే 70 వెడల్పు కలిగి సిత ప్రభా తెల్లని కాంతితో విరాజిల్లుతూ ఉందట. అంతటి దివ్యమైనటువంటి సభ అని అన్నారు. మరి దీనిని ఎవరు నిర్మాణం చేశారు? ఇప్పటి వరకు ఇంద్రసభ గురించి చెప్పుకున్నాం, అలాగే యమరాజు సభ చెప్పుకున్నాం, వరుణ సభ చెప్పుకున్నాం. ఆ సభలు చెప్పుకుంటూ
మహాసా గొప్పదైనటువంటి తపస్సు చేత విశ్వకర్మ గారు వాటిని నిర్మాణం చేశారని చెప్పాం మరి ఈ కుబేర సభ నిర్మాణం ఎలా జరిగింది అని అంటే ఆ నారద మహర్షి చెబుతూ ఉన్నారు తపసా నిర్జితా రాజన్ స్వయం వైశ్రవణేనస ఈ సభ ఎవరో నిర్మించింది కాదు ఆయన గొప్పదైనటువంటి తపస్సు చేసి తన తపోబలం చేత తన తపశ్శక్తి చేత ఈ సభను పొందాడట ఆ సభను ఎలా పొందాడు అనేటటువంటి దాన్ని ఇక్కడ చెప్పారు తపసా నిర్జిత తపస్సు చేత గెలుచుకున్నాడు అని అన్నారు ఆయన అక్కడ పొందాడు అనడం కంటే కూడా నిర్జిత అని అన్నారు గెలుచుకున్నాడు అన్నారు ఎలా గెలిచాడు ఆయన తపస్సు చేత ఇంత వైభవాన్ని గెలిచినటువంటి వాడు కుబేరుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాడు కుబేరుడు అంత ఐశ్వర్యానికి కారణం ఏమిటి అంటే ఈశ్వరానుగ్రహం ఆ పరమేశ్వరుని పట్ల ఆయనకు ఉన్నటువంటి గొప్ప సఖ్యత భావము అలాగే పరమేశ్వరుని పట్ల ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆ తపస్సు చేసేటటువంటి శక్తి ఈ రెండింటి కారణంగా ఈ తపస్సు ఈ సభను పొందాడు అందుకనే అక్కడ తపస నిర్జిత అనేటటువంటి రెండు పదాలను వ్యాస మహర్షులు వారు చెప్పారు ఇంతకీ ఈయన కుబేరుడు అంత గొప్ప ఐశ్వర్యాన్ని మనం చెప్పుకున్నాం కలియుగంలో సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవము తన కళ్యాణం కోసమని చెప్పి కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడని ఆ కలిప్రభావం చేత దానికి ఒక పత్రాన్ని కూడా రాయించుకోవడం పరమేశ్వరుడే దానికి సాక్షిగా ఉండడం అశ్వత్థ వృక్షం సాక్షిగా ఉండడం అనేటటువంటి వృత్తాంతం కలియుగంలో మనకు కనిపిస్తుంది మరి శ్రీయపతి అయినటువంటి ఆ శ్రీనివాసునికి అప్పు ఇవ్వగలిగినటువంటి అంత గొప్ప సంపదలు ఆయనకి ఎలా వచ్చాయి అని అంటే ఆయనది ఒక పూర్వ వృత్తాంతం ఉంది ఏమిటి అని అంటే కాంపిల్యం అనేటటువంటి ఒక నగరంలో యజ్ఞదత్తుడు అనేటటువంటి గొప్ప నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహానుభావుడు ఉన్నాడు ఆయన అనేకమైనటువంటి యజ్ఞాలు చేసినటువంటి వాడు చక్కగా వేదాధ్యయనం చేశాడు అటువంటి ఆయనకు ఒక కుమారుడు కలిగాడు చాలా కాలం తర్వాత ఎంతో పుణ్యఫలం చేత ఆయన గొప్ప పూజలను నోములను ఇటువంటివన్నీ చేయడం చేత ఆయనకు గుణనిధి అని పేరు పెట్టుకున్నాడు గుణనిధి అనంటే అనేకమైనటువంటి గుణములకు నిధిగా ఉన్నటువంటి వాడు అని ఆయనకు గుణనిధి అని పేరు పెట్టాడు తండ్రి గారు ఏ పేరైతే పెట్టారో ఆ పేరుకు వ్యతిరేకంగా అతని ప్రవర్తన ఉంది గుణనిధి అనంటే చక్కగా అన్ని గుణములకు కూడా ఆలవాలమై సద్గుణాలన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు కదా మరి అటువంటి కుమారుడు తాను చక్కగా విద్యాభ్యాసం చేయడం తండ్రి మాటలు వినడం తల్లిదండ్రులు చెప్పింది చేయడం ఇలా కాకుండా జూదమాడడం దొంగతనాలు చేయడం విచ్చలవిడిగా తిరగడం ఇటువంటివన్నీ కూడా అలవాటు చేసుకున్నాడు సరే లేకలేక కలిగినటువంటి బిడ్డ తల్లి ఇవన్నీ కూడా ఆ భర్తకు చెప్పేటటువంటిది కాదు ఏదైనా వచ్చినా కూడా దాన్ని కప్పిపుచ్చుతూ ఆ కుమారుణ్ణి వెనక్కి వేసుకుంటూ వస్తోంది ఇలా కొంతకాలం జరిగింది ఒకరోజు ఆయన వెళ్తూ ఉన్నాడు ఆ యజ్ఞదత్తుడు వెళ్తూ ఉంటే ఒక జూదగాడి చేతిలో తన చేతికి ఉండవలసినటువంటి నవరత్నపు ఉంగరం కనిపించింది ఇది ఎక్కడిదని అడిగాడు అడిగితే అతను చెప్పాడు మొత్తం గుణనిధి యొక్క వృత్తాంతం అంతా చెప్పాడు అతను చదువుకుంటున్నాడు అనుకుంటున్నావయ్యా స్వామి ఆయన చేస్తున్నటువంటి పనులు ఇవి ఓడిపోయాడు ఇదిగో ఈ ఉంగరాన్ని ఇచ్చాడు మంచి పేరు పెట్టావు గుణనిధి అని అద్భుతంగా ఉంది అని పరిహాసం చేశాడు దానితో ఆయన కోపం వచ్చింది ఇంటికి వచ్చాడు తరిమేశాడు కుమారుని ఇంట్లో నుంచి నీ వల్ల అనవసరమైనటువంటి ఈ వంశ ప్రతిష్టను నాశనం చేయలేను కాబట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన తరిమేశాడు అలా ఊర్లు పట్టుకొని వెళ్ళిపోయాడు ఆ గుణనిధి అలా తిరుగుతూ చదువు లేదు చేయడానికి ఏ పని రాదు తిండి పెట్టేటటువంటి వారు లేరు అలా ఊర్లు తిరుగుతూ ఉన్నాడు దొరికిన చోట ఏదో తింటూ ఉన్నాడు అలా తిరుగుతూ ఒక శివాలయానికి చేరాడు ఒకరోజు ఆ రోజు శివరాత్రి ఆ శివరాత్రి అనేటటువంటిది కూడా ఈయనకు తెలియదు అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలను చూశాడు ఆకలితో ఉన్నవాడు కదా ప్రసాదాలు తీసుకోవాలి తీసుకోవాలంటే సరే అక్కడ భక్తులు చెప్పారు వెళ్ళి ఆ నదిలో పవిత్రంగా స్నానం చేయమన్నారు సరే మునిగొచ్చాడు స్నానం చేశాడు తర్వాత వచ్చాడు ఆ భక్తులు కాసేపు ఏదో భజన చేశారు వారితో భజన చేశాడు అందరూ కూడా రాత్రి జాగరణ ఉండాలన్నారు సరే ప్రసాదం దొరుకుతుందని మేల్కొన్నాడు మెల్లమెల్లగా ఒక్కొక్కరు నిద్రలోకి వెళ్ళిపోతున్నారు ఎవడు ప్రసాదం పెట్టట్లేదు చూశాడు వీళ్ళని అడిగితే దొరికేట్టుగా లేదు దొంగతనం చేస్తే తప్ప మనకు కుదరదని చెప్పి వెళ్ళాడు లోపలికి వెళ్ళాడు లోపలంతా చీకటిగా ఉంది గర్భగుడిలో తన వస్త్రాన్ని చించి దానికి నూనెను అద్ది దీపాన్ని వెలిగించాడు అలా దీప ప్రజ్వలన చేసి అందులో ప్రసాదాలు కనబడ్డాయి ఆ బాండం తీసుకున్నాడు ఆ పాత్ర తీసుకొని హడావుడిగా రావడంలో ఆ గడప తొందరపడ్డాడు ఎదురుగా ఉన్న నందీశ్వరుడి మీద పడ్డాడు తల పగిలిపోయింది మోక్షం వచ్చింది
అలా శివరాత్రి నాడు ఆయన అనుకోకుండా తన ప్రమేయం లేకుండగా తాను ఈ విధంగా భక్తితో ఆచరణ చేశారు కాబట్టి శివదూతలు వచ్చి కైలాసానికి తీసుకెళ్లిపోయారు అలా కైలాసానికి చేరినటువంటి వాడు తరువాత కాలంలో ఈ శివరాత్రి ప్రభావం చేత శివరాత్రి జాగరణ పుణ్య స్నానము అలాగే ఆ శివరాత్రి నాడు తాను మోక్షాన్ని పొందడము వీటి కారణం చేత తరువాత ఆయన ఆ శివలోకంలో ఉన్నంత కాలం చక్కగా ఉన్నాడు శివలోకంలో ఆయన శివసాయుజ్యాన్ని పొందిన తరువాత కొన్నాళ్ల తరువాత కళింగ దేశపు రాజుగా జన్మించాడు అలా కళింగ దేశపు రాజుగా జన్మించినటువంటి వాడికి ఈ శివభక్తి విపరీతంగా పెరిగిపోయింది కోటాను కోట్లుగా ఆ శివాలయాలు అలాగే శివలింగాల ప్రతిష్ఠ చేశాడు అలా పరమశివ భక్తుడై దేశమంతటా కూడా ప్రతిష్ఠ చేస్తూ కాశీనగరంలో దివ్యమైనటువంటి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అలా శివానుగ్రహం చేత అనేక ఉత్తమ జన్మల తరువాత వైష్ణవో బ్రహ్మగారి కుమారుడిగా జన్మించాడు ఈ గుణనిధి ఇదన్నిటినీ కూడా ఆయన గ్రహించాడు వైష్ణవో బ్రహ్మగారు ఓహో ఈ విధమైనటువంటి విషయం ఉంది నీవు తపస్సు చేయవయ్యా అని చెప్పి చిన్నప్పటి నుంచి ఆయనకు తపస్సును అలవాటు చేశాడు అలా కఠోరమైనటువంటి తపస్సు చేశాడు కొన్ని సంవత్సరాలు ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకున్నాడట కొన్ని సంవత్సరాలు ఆ ద్రవ పదార్థాలను కూడా వదిలేశాడు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు కొన్ని సంవత్సరాలు గాలిని కూడా బంధించాడు గాలిని కూడా బంధించి కఠోరమైనటువంటి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యాడు ఏమిటి అన్నాడు నీ భక్తి అలాగే నీతోటి సాహిత్యము సఖ్యత కావాలన్నాడు సరే ఆయన లోకపాలకునిగా చేశాడు ధనాధ్యక్షుడిగా చేశాడు అలాగే గొప్ప వరాలన్నింటినీ కూడా ఇచ్చాడు అంతర్ధానమయ్యాడు అలా శివుడితో శివసఖుడు అనేటటువంటి ఒక పేరును కలిగాడు సరే ఇవన్నీ దొరికాయి కానీ ఎక్కడో ఒక చోట ఉండాలి కదా తాను ఉండడానికి లోకపాలకుడు అనేటటువంటి ఆయనకు శక్తి వచ్చింది కాబట్టి తాను ఉండడానికి ఒక నగరం కావాలి ఎలాగాని చెప్పి మళ్ళా బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు ఒక 10,000 సంవత్సరాలు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు అలా తపస్సు చేసి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు ఆయన అన్నారు శంఖనిధి పద్మనిధి అనేటటువంటి నిధులకు కూడా నిన్ను అధిపతిని చేశాను వాటితో పాటు నీకు పుష్పక విమానం ఇస్తున్నాను విశ్వకర్మగారు లంకా నగరాన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తున్నాడు విష్ణు భయం వల్ల రాక్షసులందరూ వెళ్ళిపోయారు కాబట్టి నువ్వు వెళ్ళి లంకా నగరంలో ఉండు అది నీ రాజ్యంగా చేసుకో పరిపాలన చేసుకో అని అన్నాడు అలా ఆయన బ్రహ్మగారి అనుమతితో బ్రహ్మగారి యొక్క అనుగ్రహం చేత లంకాపట్టణం నివాసం చేసుకున్నాడు ఆ త్రికూట పర్వతం మీద ఉన్నటువంటిది అలా పరిపాలన సాగిస్తూ ఉన్నాడు తరువాత కాలంలో సవతి తల్లి కైకసి కుమారుడైనటువంటి రావణుడు తన యొక్క వరగర్వం చేత ఆ పుష్పక విమానాన్ని లంకానగరాన్ని రెండింటినీ కూడా కుబేరుడి దగ్గర నుంచి లాక్కున్నాడు లాక్కొని కుబేరుణ్ణి తరిమేశాడు ఆ నగరం నుంచి మళ్ళా ఏం చెయ్యాలో తోచలేదు ఈయన మళ్ళా పరమేశ్వరుడి గురించి తపస్సు చేశాడు తనకు తెలిసింది అదొకటే కనుక తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు ఈసారి అది కూడా కాశీనగరానికి వెళ్ళాడు కాశీనగరంలో పరమేశ్వరుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేయాలని నిర్ణయం చేసుకున్నాడు ఒంటికాలు మీద నిలబడి అనేక వేల సంవత్సరములు గాలిని కూడా బంధించి తన శరీరం అంతా కూడా ఎముకల గూడుగా మారిపోయేంత వరకు కూడా ఆయన తపస్సు చేశాడు అంతటి గొప్ప తపస్సు చేసిన తరువాత పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు నీకు లంకానగరం కాదయ్యా లంకానగరాన్ని మించినటువంటి దివ్యమైనటువంటి భవనాలు ఉన్నాయి అలాంటి భవనములతో అపరూపమైనటువంటి చైత్రత ఉద్యానవనాలతో నవనిధులతో మణిమాణిక్యాలతో సర్వ సంపదలతో కూడా అలరారేటటువంటి అలకాపురి అని కైలాసం దగ్గర ఒక పట్టణం ఉంది నిన్ను దానికి అధిపతిగా చేశాను ఇదిగో ఈ అలకాపురి నీదే అని పరమేశ్వరుడి చేత అనుగ్రహంగా కలిగినటువంటి పురి అందుకని తపసా నిర్జిత అని అన్నారు అక్కడ వ్యాస మహర్షుల వారు ఇంతటి గొప్ప తపస్సు చేత యక్షులకు గంధర్వులకు మయులకు గుహ్యుకులకు వీళ్ళందరికీ కూడా రాజుగా ఉండి ఉత్తర దిక్కును పరిపాలిస్తూ ఆ పరమేశ్వరుడికి ప్రియసఖునిగా ఉంటూ ఎన్నో వరాలను పొంది వైష్ణవునుడు యమ ఇంద్ర వరుణల తరువాత ఆయన ఉత్తర దిక్కుకు దిక్పాలకుడిగా ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు అటువంటి వరుణుడి సభ అందుకనే ఆ వైష్ణవుని సభ తపసా నిర్జిత అంటే తాను గెలుచుకున్నాడని అన్నాడు దేని చేత గెలుచుకున్నాడు తపసా తపస్సు చేత గెలుచుకున్నాడు అలాంటి గొప్పదైనటువంటి సభ గురించి తెలియజేస్తూ అది ఎలాగుంది అని అంటే శశిప్రభా ప్రావరణ కైలాస శిఖరోపమా తెల్లని కాంతితో వెన్నెలను సైతం తిరస్కరిస్తోందట అంతటి తెల్లటి కాంతితో ప్రకాశిస్తూ
కైలాస శిఖరం ఎలాగైతే ఉంటుందో అలా కైలాస శిఖరం లాగా భాసిస్తుంది ఆ అలకాపురి అని అన్నాడు. ఆ అలకాపురిలో ఈయన వైష్ణవనుడు చక్కగా అనేక మంది యక్షులు తనను సేవిస్తూ ఉంటే సర్వ విధములైనటువంటి సంపదలకు అధిపతిగా దిక్పాలకుడిగా ఉత్తర దిక్కుకు దిక్పాలకుడిగా ఉన్నాడు అని అన్నాడు. తరువాత గుహ్యకయే రుక్యమానాస ఖే విశక్తే వశోభతే దివ్యా హేమమయైరుచ్చైహి ప్రాసాదైరుపశోభిత. ఆ కుబేరుని దగ్గర ఉన్నటువంటి నిధులను రక్షించేటటువంటి వారిని గుహ్యకులు అని అన్నారు. ఆ గుహ్యకులు ఆ సభను మోస్తూ ఉన్నారట. ఆ గుహ్యకులు ఎవరయ్యా, వీరు ఎలా జన్మించారు అని అంటే బ్రహ్మాండ పురాణం ఒక వృత్తాంతం చెబుతుంది. గోలోకం అనేటటువంటిది మండలాకారంగా ఉండి ప్రళయ సందర్భంలో ఆ గోలోకంలో ఉన్నటువంటి సమస్త వస్తుజాలము కూడా నీళ్లలో ఉండిపోతే శ్రీకృష్ణ పరమాత్మ మాత్రమే ఆ గోలోకమున మిగిలి ఉన్నాడు. ప్రళయకాలం అయిన తరువాత మళ్ళా ఆ గోలోకంలో సృష్టి అనేటటువంటిది జరుగుతూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దేహం నుంచి అనేక మంది కూడా ఈ విధంగా జన్మిస్తూ ఉంటే ఆయన యొక్క గుహ్య ప్రదేశం నుంచి జన్మించినటువంటి వారు కనుక గుహ్యకులు అనేటటువంటి పేరుతో వీళ్ళు పిలువబడ్డారు అని చెప్పని అన్నాడు. అటువంటి వారు ఈ అలకాపురిలో ఉన్నటువంటి ఆ కుబేర సభను మోస్తూ ఉన్నారట. ఆ సభను వాళ్ళు మోసే సమయంలో అది ఎలా ఉంది అని అంటే దివ్యమైనటువంటి కాంతులతో స్వర్ణమైనటువంటి గోడలు కలిగినటువంటి ఆ సభ ఆకాశాన్ని తాకినటువంటి విధంగా ఆకాశంలో తేలుతూ ఉందట. అంతటి వైభవంతో ఆ సభ ఉంది. మహారత్నవతీ చిత్ర దివ్యగంధా మనోరమ సీతాభ్రశిఖరాకార ప్లవమానేవ దృశ్యతే. ప్లవమానేవ దృశ్యతే, తేలుతూ ఉన్నట్టుగా ఉందంట ఆకాశంలో ఆ సభ. ఎలా ఉంది అని అంటే ఈ నీళ్లలో ఏదైనా జలజంతువులు ఈదుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఆకాశంలో ఆ సభ ఈదుతున్నటువంటి విధంగా ఉందట. అక్కడ మహారత్నవతీ చిత్ర, నవ నిధులున్నాయి, మణిమాణిక్యాలు, సర్వ సంపదలు, విలువైనటువంటి రత్నరాశులు, చిత్రవర్ణాలతో దివ్యగంధాలతో తెల్లని మేఘముల యొక్క శిఖరము, తెల్లని మేఘముల శిఖరము ఎలా ఉంటుందో అంత మనోహరమైనటువంటి ఆకృతితో ఆ సభ ఆకాశంలో తేలుతూ ఉంది అని అన్నారు. దివ్యా హేమమయైరంగై విద్యుద్భిరివ చిత్రిత తస్యాం వైష్ణవణో రాజ విచిత్రాభరణాంబర స్త్రీ సహస్రైర్వృత శ్రీమాన్ ఆస్తే జ్వలిత కుండల. అటువంటి గొప్పదైన దివ్యమైనటువంటి సుందరమైనటువంటి సభలో ఈయన వైష్ణవణుడు ఉన్నాడు. ఆ సభ కూడా కుబేర సభ బంగారు రంగులతో అలంకరింపబడినటువంటి గోడలతో విద్యుద్భిరివ చిత్రిత మెరుపు కాంతితో సమానమైనటువంటి ప్రకాశంతో జాజ్వల్యమానంగా వెలుగొందుతూ ఉంది. ఆ సభలో విచిత్రమైనటువంటి ఆభరణాలు ధరించాడు. అట్లాగే వేల కొలది స్త్రీ సహస్రైర్వృత ఆ యక్షులు గంధర్వకన్యలందరూ కూడా ఈయన సేవిస్తూ ఉన్నారు. శ్రీమాన్ ఆస్తే జ్వలిత కుండల. శ్రీమాన్ అని అన్నారు ఇక్కడ, శ్రీమంతుడు అనేటటువంటి పదం అది. శ్రీమంతుడైనటువంటి ఈ వైష్ణవనుడు కుబేరుడు జ్వలిత కుండల ప్రకాశిస్తున్నటువంటి కన్నకుండలములతో విరాజిల్లుతూ దివాకర నిభే పుణ్యే దివ్యాస్తరణ సంవృతే దివ్యపాదోవధానే చ నిషణ పరమాసనే. ఇక్కడ దివాకర నిభే పుణ్యే, సూర్యుని వలె సూర్య తేజస్సు ఎంత గొప్పగా ఉంటుందో ఆ సూర్యుని వలె మెరుస్తూ ఉన్నటువంటి పరుపులు పరచబడున్నాయట ఉన్నతమైనటువంటి ఆసనం మీద. కుబేరుడు కూర్చునేటటువంటి ఆసనం మీద, ఉన్నతమైనటువంటి ఆసనం మీద సూర్యవర్ణంతో పోలినటువంటి మెరుపులు కలిగినటువంటి వస్త్రాలు, అవి కూడా చాలా మెత్తగా ఉన్నటువంటివి, పరుపులుగా ఉన్నటువంటివి పరిచి దివ్యాస్తరణ సంవృతి అక్కడ ఆ దివ్యమైనటువంటి వాటిని అన్నిటి మీద కూడా పరిచి ఉండగా దివ్య పాదోపధానే ఆయన కూర్చుంటే ఆ సింహాసనం ముందర కాళ్ళు పెట్టుకోవడానికి పాదపీఠం ఉంది. అది కూడా రత్నములతో చేయబడినటువంటి గొప్పదైనటువంటి పాదపీఠాన్ని ఆయన పెట్టుకొని ఉన్నాడట. అటువంటి పాదపీఠం మీద ఆయన పాదములు మోపి మెత్తదైనటువంటి ఆ సింహాసనం మీద ఎట్టి దోషములు లేనిదైనటువంటి దివ్యమైన సింహాసనము అని అన్నాడు ఆయన. నిషణ్ణ పరమాసనే, ఆ ఉన్నతమైనటువంటి ఆసనమున
మందారాణాముదారాణాం వనాని పరిలోడయన్. ఆ అలకాపురిలో ఉన్నటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి, సౌగంధికా వనానాంచ గంధం గంధవహో వహన్. ఆయన అలా ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కుబేరుడు. కుబేరుడు అలా ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉంటే వాయుదేవుడు ఆయన సేవిస్తున్నాడా అన్నటువంటి విధంగా మందారాణాం ఉదారాణాం, మేలుజాతి అయినటువంటి మందారవనములతో అలరారుతున్నటువంటి ఆ అలకాపురిలో ఉన్నటువంటి ఉద్యానవనములను స్పర్శిస్తూ, అలాగే సౌగంధిక పుష్పముల యొక్క విశేషమైనటువంటి ఆ సువాసన అంతటినీ కూడా మోసుకొని, అందుకనే ఆయన గంధవాహ అని అన్నాడు. గంధవాహ అంటే గంధము అని అంటే సుగంధము, పరిమళ భరితములైనటువంటి ఆ సువాసనలన్నింటినీ మోసుకొని వచ్చేటటువంటి వాడు కనుక వాయువుకి గంధవాహ అని పేరు. అలా గంధవాహనుడు అంటే ఆ వాయువు వీటినన్నింటినీ తీసుకొని నలిన్యాశ్చాలకాఖ్యాన నందనస్య వనస్య చ శీతోహృదయ సంహాది వాయుస్తముపసేవతే. వాయువు ఆయన సేవిస్తూ ఉన్నాడు. ఎలా సేవిస్తున్నాడు ఆయన? ఆ వనముల్లో ఉన్నటువంటి సౌగంధిక పుష్పముల యొక్క దివ్యమైనటువంటి సువాసన భరితమైనటువంటి వాయువునంతటినీ కూడా తీసుకొని వస్తున్నాడు. వీటితో పాటుగా నలిన్యాశ్చ అలకాఖ్యానందనస్య, ఆ అలకాపురిలో అలక అని పేరు కలిగినటువంటి తామర పువ్వుల పుష్కరిణిలో సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఆ తామరల యొక్క వాసన, నందనోద్యానవనముల్లో ఉన్నటువంటి సువాసన, ఇవన్నీ కూడా శీతో హృదయ సంహ్లాది, చల్లనైనటువంటి ఆ సుగంధ భరితములైనటువంటి వాయువులు హృదయానికి ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటే ఆ సభంతా కూడా ఆ వాయువును ప్రసరింపజేస్తూ ఉన్నాడట వాయుదేవుడు. అలా వాయుదేవుడు కుబేరుని సేవిస్తున్నాడయ్యా అని అన్నాడు. తత్ర దేవాసగంధర్వాహ గణైరప్సరసామృతా దివ్యతానైర్మహారాజ గాయంతి స్మ సభాగతాః. ఆ సభలో ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నారు. అలాగే ఈ వాయువంతా కూడా చల్లని వాయువు చేత సభంతా కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. అటువంటి సభలో గంధర్వులు అప్సరస సమూహాలతో కలిసి దేవతలు ఆ సభను చేనుకొని దివ్యమైనటువంటి తానములతో గానం చేస్తున్నారట. ఆ తానములు అనేటటువంటి ఇక్కడ చెబుతారు, సంగీత శాస్త్రంలో ప్రసిద్ధమైనటువంటి 49 రకాలైనటువంటి తానములతో గంధర్వులు సేవిస్తున్నారు అని వ్యాఖ్యాకారులు ఇక్కడ తెలియజేస్తారు. అలాంటి దివ్యమైనటువంటి సభలో ఎవరెవరైతే ఉన్నారు అనేటటువంటి దాన్ని ఇప్పుడు ప్రస్తావన చేస్తూ ఉన్నారు నారద మహర్షి. అందులో మొదటిగా అప్సరసల యొక్క ప్రస్తావన చేశారు. ఆ కుబేరుడి యొక్క సభ దివ్యమైనటువంటిది, వైభవమైనటువంటిది కనుక అందులో ఉన్నటువంటి వారు ఎవరయ్యానంటే మిశ్రకేశీచ రంభాచ చిత్రసేనా శుచిస్మిత చారునేత్ర ఘృతాచీచ మేనకా పుంజిక స్థల. మొదట అప్సరసలు అనేటటువంటి వారు ఉన్నారన్నారు. వీరు దేవగణములుగా చెప్పబడినటువంటి వారు. విద్యాధరో అప్సరో యక్షరక్షో గంధర్వ కిన్నరాహ పిశాచో గుహ్యక సిద్ధాహ దేవయోనయ అని వీళ్ళందరూ కూడా అప్సరసలు దేవయోనులుగా చెప్పబడినటువంటి వారు. వీరిలో మిశ్రకేశి కశ్యప ప్రజాపతికి ప్రథకు జన్మించినటువంటి ఆవిడ, అలాగే పూర్వకుమారుడైనటువంటి రౌద్రాశ్వుని వివాహం చేసుకున్నటువంటి అప్సరసగా చెప్పబడింది. అలాగే ప్రసిద్ధమైనటువంటి ఆ ఉన్నటువంటి దేవకన్యలలోకెల్లా కూడా అప్సరసలలోకెల్లా కూడా అత్యంత సౌందర్యవతి అయినటువంటి రంభ, మందస్మితురాలైనటువంటి చిత్రసేన చారునేత్ర అనేటటువంటి వారు, ఘృతాచి అనేటటువంటి అప్సరస, ఈవిడ విశ్వకర్మ శాప కారణంగా భూలోకమున ప్రయాగ తీర్థంలో మానవకాంతగా జన్మించింది. అక్కడ తన యొక్క తపోబలం చేత ఆవిడ తిరిగి మళ్ళా దేవలోకాన్ని పొందినటువంటిది అనే ప్రయాగ తీర్థ వైభవంలో ఈవిడ యొక్క పేరును స్మరణ చేస్తారు అక్కడ. అలాగే మేనక కపిల అనేటటువంటి ఆవిడ కుమార్తె విశ్వామిత్రుని తపోభంగానికి ఇంద్రుని చేత పంపబడినటువంటిది అని చెప్పి మేనక వృత్తాంతం చెప్పారు. పుంజిక స్థల అనేటటువంటి అప్సరస, బృహస్పతి దగ్గర ఆవిడ ఒక సేవకురాలుగా చెప్పబడినటువంటి ఆమె. ఆ బృహస్పతి యొక్క శాప కారణంగా పుంజిక స్థల వానర స్త్రీగా జన్మించడం, కేసరియందు
గొప్ప వీరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారు జన్మించడము ఈ దీనికంతటికి కూడా కారణమైనటువంటి అప్సరస స్త్రీగా పుంజిక స్థల చెప్పబడింది అలాగే విశ్వాచి సహజన్యాచ ప్రమ్లోచ ఊర్వశీయిరా వర్గాచ సౌరభేయీచ సమీచి బుద్భుదాలత ఇక్కడ విశ్వాచి సహజన్య అనేటటువంటి వారు అక్క చెల్లెళ్ళుగా సోదరిమణులుగా చెప్పబడ్డారు అలాగే ప్రమ్లోచన అనేటటువంటి ఆవిడ కందుడనేటటువంటి ముని తపస్సును భంగపరచడానికని దేవేంద్రుని చేత నియమించబడినటువంటి అప్సరస ప్రమ్లోచన ఆ కందుడి యొక్క కోపాన్ని తట్టుకోలేక భయపడింది కందుడి యొక్క ఆ స్వరూపాన్ని చూసి భయపడి ఆవిడకు చెమటలు వచ్చాయట శరీరంలోంచి ఈ చెమటలను తుడుచుకోవాలి అని అక్కడ ఉన్నటువంటి చెట్ల యొక్క లేత చిగుళ్ళను తీసుకొని చెమటను తుడుచుకుంది ఆవిడ ఆ చెట్లు ఆ కందుముడి యొక్క ఆ స్వేదము భయం చేత కలిగినటువంటి స్వేదము చేత గర్భాన్ని ధరించినటువంటివై ఆ వృక్షజాతికి ఒక కుమార్తె కలిగింది ఆవిడ మారిష అనే పేరుతో పిలువబడింది ఈ మారిష తరువాత కాలంలో అగ్ని చంద్రుడు ఆ మారిషను రక్షించి సోముని ద్వారా ప్రచేతసులనేటటువంటి 10 మంది కూడా ఆవిడను చేపట్టడం ఆ సోముడు వారికి ఇచ్చి వివాహం చేయడం వా ప్రచేతసుల ద్వారా దక్షుడు అనేటటువంటి మనువు యొక్క వృత్తాంతమంతా కూడా అందులో చెప్పబడింది అలాంటి మారిష వృత్తాంతానికి కారణమైనటువంటిది అని చెప్పి ఇక్కడ ఈవిడ ప్రమ్లోచన అనేటటువంటి అప్సరస యొక్క వృత్తాంతం చెప్పబడింది తరువాత ఊర్వశి ఈ ఉన్నటువంటి వారిలో రంభ మేనక వీరందరూ కూడా ఒకసారి బదరికాశ్రమంలో నరనారాయణుల యొక్క తపస్సును విఘ్నం చేయడానికి వెళ్ళారు సరే ఆయన చూసి తన యొక్క గోరుతో ఊరువుని ఇలా స్పర్శ చేశాడట చేస్తే ఊరువు నుంచి ఉద్భవించింది కాబట్టి ఊర్వశి అనేటటువంటి పేరుతో వీరందరి యొక్క అందాన్ని తలదన్నేటటువంటి విధంగా గొప్ప అందగత్తెగా ఊర్వశి నిలిచింది అని చెప్పి అప్సరసుల వృత్తాంతంలో చెప్పారు ఇరా వర్గ సౌరభేయి సమీచి బుద్భుద లత వీళ్ళందరూ కూడా స్నేహితులు వీళ్ళు ఈ స్నేహితులందరూ కూడా ఒకసారి ఏం చేశారంటే వీరు కుబేర భవనంలో సేవకురాలుగా ఉన్నారు ఆ కుబేర భవనానికి వెళుతూ మార్గమధ్యంలో దివ్యతపో సంపన్నుడైనటువంటి ఒక మహాముని యొక్క ఆశ్రమాన్ని చూశారు ఆయన గొప్ప తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆ తపస్సు యొక్క ప్రభావం చేత తపస్సు యొక్క ప్రకాశం చేత తన ఆశ్రమ ప్రాంతమే కాకుండా అడవంతా కూడా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తోందట అలా అంతటి గొప్ప తపస్సు చేస్తున్నటువంటి ఆ తపోధనుణ్ణి ప్రలోభ పెట్టాలని వీళ్ళందరూ వెళ్ళారు ఈ స్నేహితురాళ్ళందరూ కలిసి ఆయన తపస్సులోనే దీన్ని గ్రహించాడు తపస్సులోనే దీన్ని గ్రహించి వాళ్లను 100 సంవత్సరాలు మొసళ్ళుగా బతకమని శపించాడు అంతటి గొప్పదైనటువంటి తపస్సును భంగం కలిగించారు కనుక వాళ్ళు అలా మొసళ్ళుగా ఉండిపోయారు తరువాత ఒక పుణ్య దివ్య పురుషుని యొక్క అనుగ్రహం చేత వారు శాప విమోచనాన్ని పొందారు అని వీరి యొక్క వృత్తాంతం చెప్పబడింది ఇలా వీరందరూ కూడా ఏతా సహస్ర సశ్చాన్యాః నృత్య గీత విశారదాః ఉపతిష్టంతి ధనదం గంధర్వాప్సరసాంగణాః అలా అనేక మంది వేల మందితో కూడినటువంటి నృత్య గీత వాద్యములతో ఆ సభ దివ్యమైనటువంటి ఆనందంతో అప్సరసలు ఆ సభలో కూడా నాట్యం చేస్తూ ఉంటే గంధర్వులు గానం చేస్తూ ఉంటే ఆ గంధర్వ అప్సరస సమూహాలతో ఆ కుబేర సభ చాలా దివ్యంగా విరాజిల్లుతూ ఉంది అని అన్నారు అనిశం దివ్యవాదిత్రై నృత్య గీతైశ్చ సా సభ అశూన్య రుచిరాభాతి గంధర్వ అప్సరసాంగణై నిరంతరము కూడా గంధర్వ అప్సరస గణముల యొక్క దివ్య వాద్య నృత్య గీతములతో వైష్ణవుని యొక్క సభ మిక్కిలి మనోహరంగా విరాజిల్లుతోందయ్యా ధర్మరాజా అంతటి గొప్పదైనటువంటిది కుబేర సభ అని చెప్పి ఆ కుబేర సభ యొక్క వైభవాన్నంతటిని కూడా నారద మహర్షుల వారు చాలా వైభవంగా ధర్మరాజుకు తెలియజేశారు ఇలా చెప్పబడినటువంటి అంశాన్ని వైశంపాయన మహర్షి జనమేజయునికి కూడా తెలియజేశారు తరువాత ఈ సభలో ఉన్నటువంటి విశేషాలు అలాగే ఈ సభలో ఇంకా కూడా విశేషమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి అవన్నీ ఏమిటి అనేటటువంటి దాన్ని రేపటి రోజున మనం తెలుసుకుందాం ఈ కుబేరుడి యొక్క వైభవాన్ని కుబేర సభలో ఉన్నటువంటి విశేషాలు తెలిపే శ్లోకాలను ఆచార్య ముఖత మనం పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం ఓం నమో వెంకటేశాయ
అథ శ్రీ మహాభారతే సభా పర్వాంతర్గత లోకపాల సభాఖ్యానాహ్వయ పర్వణి దశమోధ్యాయః నారద ఉవాచ సభా వైశ్రవణీ రాజన్ శతయోజనమాయత విస్తీర్ణా సప్తతిశ్చైవ యోజనాని సితప్రభా తపసా నిర్జితా రాజన్ స్వయం వైశ్రవణేన సా శశిప్రభా ప్రావరణ కైలాసశిఖరోపమా గుహ్యకైరుహ్యమానాస ఖేవిశక్తేవ శోభతే దివ్యాహేమమయైరుచ్ఛైః ప్రాసాదైరుపశోభిత మహారత్నవతీ చిత్రా దివ్యగంధా మనోరమా సీతాభ్రశిఖరాకారా ప్లవమానేవ దృశ్యతే దివ్యాహేమమయైరంగైః విద్యుద్భిరివ చిత్రితా తస్యాం వైశ్రవణో రాజా విచిత్రాభరణాంబరః స్త్రీసహస్రైర్వృతశ్రీమాన్ ఆస్తే జ్వలితకుండలః దివాకర నిభే పుణ్యే దివ్యాస్తరణ సంవృతే దివ్యపాదోపధానే చ నిషణ్ణః పరమాసనే మందారాణాముదారాణాం వనాని పరిలోడయన్ సౌగంధీకవనానాం చ గంధవహోవహన్ నలిన్యాశ్చాలకాఖ్యానా నందనస్య వనస్య చ శీతో హృదయ సంహ్లాది వాయుస్తముపసేవతే తత్ర దేవాస్స గంధర్వాః గణైరప్సరసామృతాః దివ్యతానైర్మహారాజ గాయంతి స్మ సభాగతాః మిశ్రకేశీచరంభా చ చిత్రసేనా శుచిస్మితా చారునేత్రాఘృతాచీ చ మేనకాపుంజికస్థలా విశ్వాచీ సహజన్యా చ ప్రమ్లోచా ఊర్వశీ ఇరా వర్గా చ సౌరభేయీ చ సమీచీ బుద్భుదాలతా ఏతాస్సహస్రశశ్చాన్యాః నృత్తగీతవిశారదాః ఉపతిష్ఠంతి ధనదం గంధర్వాప్సరసాం గణాః
मङ्गलाः अनिशं दिव्यवादित्रैः अनिशं दिव्यवादित्रैः नृत्यगीतैश्च सा सभा नृत्यगीतैश्च सा सभा अशून्यारुचिराभाति अशून्यारुचिराभाति गन्धर्वाप्सरसां गणैः गन्धर्वाप्सरसां गणैः इति श्रीमहाभारते श्रीमहाभारते सभापर्वान्तर्गत सभापर्वान्तर्गत लोकपालसभाख्यानाह्वयपर्वणि लोकपालसभाख्यानाह्वयपर्वणि दशमाध्याये दशमाध्याये त्रयोदशश्लोकाः त्रयोदशश्लोकाः कुबेर सभावर्णनम् अनेटटुवंटि ఇందులో ఉన్న 13 శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకుందాం. ఆచార్యుల వారు మంచి మాటను మనకు చక్కగా వివరిస్తారు. దాన్ని తెలుసుకొని ఆ శ్లోకరత్నాలను కూడా పారాయణ చేసుకొని తరువాత కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వేదవ్యాసాయ నమో నమః. శాంతి పర్వంలో భీష్మాచార్యుల వారు యుధిష్ఠిరుడికి ధర్మాలను ఉపదేశిస్తున్నారు. అందులో ధర్మరాజు తను ప్రశ్నిస్తూ ఉన్నాడు, మహానయం ధర్మపతః బహుశాకాశ్చ భారత కిం స్విదేహ ధర్మాణాం అనుష్ఠేయం మతం మతం అనుష్ఠేయ తమం మతం. హే భీష్మాచార్య, మీరు ఇప్పటిదాకా ఎన్నో ధర్మాలను ఉపదేశించారు. ఉదాహరణకి సత్యమే మాట్లాడాలి, దానం చేయాలని చెప్పారు, యజ్ఞాలు చేయాలని చెప్పారు, ఈ విధంగా అనేక ధర్మాలను చెప్పారు. కానీ అత్యంత ఆవశ్యకంగా ఆచరించవలసిన ధర్మం ఏదైనా ఉన్నదా, అనగా ఈ ధర్మాన్ని వదలకూడదు అనే ధర్మం ఏదైనా ఉన్నదా అని తను అడిగినప్పుడు, అంతమాత్రం కాదు, కేవలం రాజులకు మాత్రమే కాదు, కిం కార్యం సర్వభూతానాం అందరూ కూడా ఆచరించవలసిన ధర్మం ఏదైనా ఉన్నదా అని అడిగినప్పుడు భీష్మాచార్యుల వారు చాలా సుందరమైనటువంటి ఒక ధర్మాన్ని చెబుతారు. నాయన, ఏ ధర్మాన్ని ఆచరించినా ఆచరించకపోయినా పర్వాలేదు, అంటే ఆచరించొద్దు అని అర్థం కాదు, కానీ అత్యంత ఆవశ్యకమైనటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది ఒకే ఒకటి. అది ఏంటి అంటే, మాతాపిత్రోర్ గురూణాం చ పూజ బహుమత మమ అత్ర వర్తన్నరో లోకాన్ యశశ్చ మహదశ్నుతే. ఎవరైతే తల్లిదండ్రులని అలాగే గురువులను సేవిస్తారో అటువంటి వారు ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా సుఖాన్ని పొందుతారు అని చెబుతారు అని చెప్పి ఆ మాతాపితృలు మరియు గురువుల యొక్క మహాత్మ్యాన్ని, వారిని ఏ విధంగా సేవించాలి అని చాలా దీర్ఘంగా చెబుతారు. దీర్ఘంగా చెప్పి మరొక చోట సంక్షేపంగా కూడా చెబుతారు. వారిలో కూడా తారతమ్యం ఉన్నది, అనగా తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా ముగ్గురు కూడా సమానము కారు, అనగా వీరియందు భక్తిని చేయాలి, కానీ సర్వోత్తమైన ఎక్కువ భక్తి ఎవరెందు చేయాలి అనే విషయాన్ని కూడా చాలా సుందరంగా సరళంగా చెబుతున్నారు భీష్మాచార్యుల వారు. దశైవతు సదాచార్య శ్రోత్రియా నతిరిచ్యతే దశాచార్యాన్ ఉపాధ్యాయ ఉపాధ్యాయాన్ పితా దశ. మన ఇంటి పక్క ఎవరైనా శ్రోత్రియులు ఉంటారు. శ్రోత్రియులు ఉంటే నిత్యాగ్నిహోత్రం చేసేవారు, సదాచారవంతులు అని. వారి ద్వారా మనం ఎప్పుడైనా ధర్మాలను తెలుసుకుంటూ ఉంటాము, ఇది మంచి ఇది చెడు అనే విషయాన్ని. అటువంటి వారు వీరికన్నా ఆచార్యుడు, ఆచార్యుడు అంటే ఎవరు అంటే మనకు ఎవరైతే అక్షరాదులను ఉపదేశిస్తారో వారు అని అర్థం. అనగా ఆచార్యుడు అంటే ఆచినోతీతి శాస్త్రానది, అది వేరే అర్థము. ఇక్కడ భీష్మాచార్యుల వారు చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే మన మంచి కోరుతూ ఉంటారో వారికన్నా మనకు అక్షరాలు నేర్పినటువంటి వారు ఉత్తములు. 100 మంది 10 మంది శ్రోత్రియుల కన్నా ఒక ఆచార్యుడు గొప్పవాడు అని చెబుతారు. తదనంతరం చెబుతారు, దశాచార్యాన్ ఉపాధ్యాయ ఉపాధ్యాయాన్ పితాదశ. అటువంటి ఆచార్యుల కన్నా ఒక్క ఉపాధ్యాయుడు గొప్పవాడు. ఉపాధ్యాయుడు ఎవరు అంటే మనకు అక్షరాదులు నేర్పిస్తారు, అంతమాత్రం కాదు, హితబోధ చేస్తారు. హితబోధ, అక్షరాలు నేర్పిన వారిని ఆచార్యులు అన్నారు. ఎవరైతే హితబోధ చేస్తారో, అక్షరాలు నేర్పిస్తారో, మనకు హితాన్ని కూడా తెలుపుతారో, వారిని ఉపాధ్యాయ అని పిలుస్తున్నారు.
ఈ పదాలకి వేరే వేరే చోట అనేక అర్థాలు ఉండవచ్చు, కానీ భీష్మాచార్యుల వారి ఉద్దేశం మాత్రం ఇంతే. ఎవరైతే మనకు అక్షరాలు నేర్పిస్తూ దానితో పాటు హితబోధన కూడా చేస్తారో వారు ఉపాధ్యాయులు. ఇటువంటి ఉపాధ్యాయులు 10 మంది ఆచార్యుల కన్నా గొప్పవారు అని చెబుతారు. తదనంతరం చెబుతారు ఉపాధ్యాయాన్ పితాదశ, ఎవరైతే అక్షరాలు నేర్పిస్తూ హితాన్ని కూడా బోధిస్తారో అటువంటి 10 మంది ఉపాధ్యాయుల కన్నా తండ్రి గొప్పవాడు. తండ్రి ద్వారా పిల్లలు చాలా నేర్చుకుంటూ ఉంటారు, అందుకోసమే చెబుతారు పితృదేవో భవ అని చెప్పారు. అదే విషయాన్ని భీష్మాచార్యులు వారు చెబుతారు, 10 మంది ఉపాధ్యాయుల కన్నా తండ్రి గొప్పవాడు. పితృన్ దశతు మాత్రైక సర్వావా పృథివీమపి, తండ్రి కింద గొప్పవారు ఎవరైనా ఉన్నారా అంటే మాత అంటారు. మాతయిక పితృన్ దశతు మాతయిక, 10 మంది తండ్రుల కన్నా తల్లి గొప్పది. పుట్టేటప్పుడు ఎవరు కూడా ఏ విద్యలను నేర్చుకోరు. పుట్టిన తర్వాత శిశువుగా ఉన్నవారికి 2 విషయాలు తెలుసుంటాయి. వారు బుద్ధిపూర్వకంగా చేసేవి 2, 1 ఏడవడం, 2 ఆహారాన్ని పాలను కానీ వాటిని స్వీకరించడం. ఈ 2 తప్ప శిశువుకి ఏది ఒక్కటి కూడా తెలియదు. కానీ తల్లి నిదానంగా ఒకటి ఒకటి అడుగులు ఎలా పెట్టాలి, ఎలా నడవాలి, మన నడవడిక ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, 10 మంది ముందు ఎలా ఉండాలి, ఇటువంటి అనేక విషయాలను తెలిపేది తల్లి మాత్రమే. మాతృదేవో భవ. అదే విషయాన్ని చెబుతారు భీష్మాచార్యుల వారు, పితృన్ దశతు మాత్రైక సర్వావా పృథివీమపి, తల్లి కన్నా గొప్ప గురువు ఎవరూ లేరు అని ఇంతవరకే ఆపలేదు భీష్మాచార్యుల వారు. తర్వాత చెబుతారు గురుత్వే నాభిభవతి నాస్తి మాతృ సమో గురు. ఎందుకు అటువంటి గొప్ప స్థానం ఎందుకు అంటే తల్లి ద్వారా శిశువు ఎన్నో విషయాలు నేర్చుకుంటాడు. అది విద్యపరంగా అయి ఉండొచ్చు, వ్యవహారపరంగా అయి ఉండొచ్చు, అన్ని విషయాలను కూడా తల్లి ద్వారా నేర్చుకుంటాడు. కాబట్టి నాస్తి మాతృ సమో గురు అని చెప్పి గురుగరయ్యాన్ పితృత మాతృతశ్చేతి మే మతి ఉభౌహి మాతాపితరౌ జన్మన్యేవోపయుజ్యత. నాయన యుధిష్ఠిర, తల్లి తండ్రుల కన్నా గొప్పవారు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒకరున్నారు, వారు గురువు. ఆ గురువు ఎవరు అంటే ఇంతదాకా కూడా మనం విన్నాము, మొదటిగా శ్రోత్రియుడు చెప్పారు, తర్వాత ఆచార్య అని పేరుతో చెప్పారు, తర్వాత ఉపాధ్యాయ అని పేరుతో చెప్పారు, తర్వాత తల్లిదండ్రులు చెప్పారు, ఇంకా గురువు ఎవరు అంటే ఈ గురువు ఎవరు అంటే స్వస్వ యోగ్యతాభిజ్ఞేన, అనగా శిష్యుడి యోగ్యతను తెలుసుకొని ఆ శిష్యుడు ఏ పరమాత్మ యొక్క రూపాన్ని ఉపాసన చేస్తే అతడు ముక్తిని పొందుతాడో ఆ రూపాన్ని, ఆ భగవద్ రూపాన్ని, ఆ భగవత్తత్వాన్ని ఉపదేశించే వారిని గురువు అని అంటారు. అనగా శిష్యుడికి ముక్తిప్రదాయకులైనటువంటి వారిని గురువు అని అంటారు. ఈ గురువు గురించి చెబుతారు గురుగరీయాన్ పితృత మాతృతశ్చేతి మే మతి, తల్లిదండ్రుల కన్నా గురువు గొప్పవాడు. ఇంత మాత్రం చెప్పలేదు, ఒక స్వారస్యకరమైనటువంటి వాక్య ప్రయోగం అదేంటంటే మాతృతశ్చేతి మే మతి, నేను ఇలా అనుకుంటూ ఉన్నాను అని భీష్మాచార్యుల వారు చెబుతారు. భీష్మాచార్యులు అంటే సామాన్యుల వారా, 500 సంవత్సరాల కన్నా ఎక్కువ అధ్యయనం చేసి బృహస్పత్యాచార్యుల వారి ద్వారా, అలాగే వేదవ్యాసుల ద్వారా, పరశురామస్వామి ద్వారా, వీరి ద్వారా ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి ఆ భీష్మాచార్యుల వారు చెబుతున్నారు మే మతి, గురువు కన్నా గొప్ప గురువు ఇంకొకరు లేరు. అటువంటి గురువు ఎందుకు అంత గురువుకి గొప్ప స్థానము అంటే ఉభౌహి మాతాపితరు జన్మన్యేవోపయుజ్యత శరీరమేవ సుజత మాతా పితా మాతా చ భారత. హే యుధిష్ఠిర, తల్లిదండ్రి కేవలం మన శరీరానికి మాత్రమే కారణము, కానీ గురువు అయిన వారు ఏం చేస్తారు అంటే ఆచార్య శిష్టా యాజాతి సా సమ్యగ్ అజరామర. తల్లిదండ్రి ఈ శరీరానికి మాత్రమే ఉపకారకులు, కానీ గురువు ఇచ్చేటువంటి జ్ఞానం ద్వారా మనం ఏం పొందగలము అంటే అజరామర, మరొక్క జన్మకు కాదు 100 జన్మల వరకు కూడా కావలసినటువంటి ఉత్తమమైన జ్ఞానాన్ని, అనగా
మోక్షోపయోగమైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగేది మనం గురుద్వారా మాత్రమే. అందుకోసమే అందరూ కూడా గురువునే ఆశ్రయించాలి అని చెబుతారు. ఇక్కడ గురువు అంటే మనకు సామాన్యంగా అనిపించవచ్చు పురుషులు మాత్రమే గురువులు అని, కానీ మన శాస్త్రపరంగా అలా లేదు. ఎందుకు అంటే దేవేంద్రాదులు ఎవరి ద్వారా ఉపదేశాన్ని పొందుతారు అంటే పార్వతీదేవి ద్వారా ఉపదేశాన్ని పొందుతారు అని చెబుతారు. అనగా దేవేంద్రాదులకు గురువు ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి కావచ్చు, అరుంధతిదేవి, అనసూయాదేవి, ఈ విధంగా అనేక ఋషిపత్నులు కూడా మనకు గురుతుల్యులే. అటువంటి మాతాపితృల యందు గురువుల యందు మనం గౌరవ భావాన్ని కలిగి ఉండాలి అనే విషయాన్ని ఈ నాలుగు శ్లోకాలు కూడా మనకు తెలుపుతూ ఉన్నాయి. ఇటువంటి ఈ నాలుగు సుభాషితాలను మనం ఇప్పుడు పారాయణ చేసుకుందాం. దశైవతు సదాచార్యః దశైవతు సదాచార్యః శ్రోత్రియానతిరిచ్యతే శ్రోత్రియానతిరిచ్యతే దశాచార్యనుపాధ్యాయః దశాచార్యనుపాధ్యాయః ఉపాధ్యాయాన్ పితా దశ ఉపాధ్యాయాన్ పితా దశ పితృన్ దశతు మాతైకా పితృన్ దశతు మాతైకా సర్వా వా పృథివీమపి గురుత్వేనాభిభవతి గురుత్వేనాభిభవతి నాస్తి మాతృసమో గురుః నాస్తి మాతృసమో గురుః గురుర్గరీయాన్ పితృతః గురుర్గరీయాన్ పితృతః మాతృతశ్చేతి మే మతిః మాతృతశ్చేతి మే మతిః ఉభౌ హి మాతా పితరౌ ఉభౌ హి మాతా పితరౌ జన్మన్యేవోపయుజ్యతః జన్మన్యేవోపయుజ్యతః శరీరమేవ సృజతః శరీరమేవ సృజతః పితా మాతా చ భారత పితా మాతా చ భారత ఆచార్యశిష్టా యా జాతిః ఆచార్యశిష్టా యా జాతిః సా సమ్యగజరామరా సా సమ్యగజరామరా. ఇటువంటి గురువు యొక్క మహాత్మ్యాన్ని బోధించేటువంటి శ్లోకాలను పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు సంగీత విద్వాంసులైనటువంటి శ్రీమాన్ సరస్వతి ప్రసాద్ గారు వారి బృందంతో సహా గోవిందనామ సంకీర్తన గానయజ్ఞాన్ని నిర్వహిస్తారు. అందులో మనం కూడా పాల్గొందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నందనల్దన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద
బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతా నాయక గోవింద సీత జన పాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజా తీర్థస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీవల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారది బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్తుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవ మూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనదన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభ ప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల
గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంత రహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొట్టల వాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందనామ సంకీర్తన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకుందాం. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క ఫలితాన్ని ఆ శ్రీవారి పాదారవిందాలయందు సమర్పిస్తూ క్షమా ప్రార్థనాదులను కలిసి పలికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోక క్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Now